జగన్ ఎందుకంటే అన్న కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఎవరు వచ్చినా ఏం చేసేది ఉండదండి. అది నెక్స్ట్ టైం వచ్చేలేకి జగన్ అన్న వస్తే మటుకు చాలా బాగుంటుంది. నేను ఎవరు అనుకోవట్లేదు, ఎవరు ఆ టైంలో ఉంటుంది 2% ఓటింగ్ అటు ఇటు ఉంటుంది అంతే. ఆ చివరి నిమిషంలో ఎవడు ఇదైతే ఆడే అనమాట. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది, జగన్ బాగుంటుంది. అతను ఒకసారి చూడాలి కదా. కొన్నాళ్లలో ది బెస్ట్ అంటే చంద్రబాబు. నేనైతే జగన్ అని అనుకుంటున్నా ఈసారి. చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది సార్. చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికైతే ఈయనే బెటర్ అనుకుంటున్నాం. జగన్ ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. మళ్ళీ జగన్ టీడీపీ పరిపాలన నచ్చలేదుగా. చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం లేదు, చేసేది ఏం లేదు. ఎవరు వచ్చినా ముందు మన ఎత్తిన అప్పు లేకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఈ ఇచ్చేయన్ని ఆపేసి లక్షణంగా 4 ముద్దలు తినేటట్టు చేస్తే చాలయ్యా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా అవసరం చంద్రబాబు నాయుడు, చాలా అవసరం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు వచ్చిన ఉపయోగం ఉంది, అనుభవం ఉన్నవాడే రావాలి. ఆ ఉన్న సగంలో ఉన్న కంప్లీట్ చేయాలి. మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. జగన్ మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అయితే మన రాష్ట్రానికి చాలా మేలు జరిగిద్దండి. జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. మనకి తెలియదు రాజకీయాలు, ఎవరైనా ఒకటేనండి, ఏం మారవు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. మేము చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాం అండి. వచ్చే చంద్రబాబు నాయుడు పైన మోడీ వస్తాడు, రాసుకో. పవన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మా లెక్క ప్రకారం ఏంటంటే చంద్రబాబు సీనియర్ కాబట్టి ఎప్పటి నుంచో పాలిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. దేవుడు వస్తే బాగుంది అనుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అది జనాల నాడిని బట్టి ఉంటుంది. నేను ఒక్కనే డిసిషన్ చెప్తే కాదు కదా. ఏదన్నా ఉంటే పొత్తు పెట్టుకుంటే ఎవరో ఒకరు సీఎం అవుతారు అంతే. నాకు తెలిసి ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్స్ లో జగన్ రావచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఎన్ని వచ్చినా సరే కట్లు పెట్టుకుని జగన్ గారు వస్తారు. వచ్చేది ప్రజల్లో వచ్చేసింది అభిప్రాయం. ఎందుకంటే ఆడ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగలేదు. జగన్మోహన్ రెడ్డి అతను విజన్ బాగుంటది, యూత్ మీద అతనుకున్న ఆలోచనలు వేరు. పబ్లిక్ ఎవరు చేస్తే వాళ్ళండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ముఖ్యమంత్రి అయితే ఎవరైనా కోరుకోవచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. కేంద్రం నుంచి వచ్చే డబ్బు ఎంత వస్తుంది, మన రాష్ట్రంలో ఎంత డబ్బు ఉంది, జిల్లాకు ఒక 10 మంది IAS ఆఫీసర్లు ఉండాలి. మనకి ఏ రోజు ఏం జరుగుతుంది అనే దానికి లెక్కలు తెలవాలి. అలాంటి ప్రభుత్వం కావాలి. ఉన్నారు ఇప్పుడు చేయగలిగిన సత్తా ఉన్న అనుభవం, ఇట్లాంటి వాటిలో అనుభవం చాలా ఇంపార్టెంట్. అనుభవంతో పాటు ఎటు నుంచి చేస్తే దూరాలోచన చేయగలిగిన క్యాబుల్ కొంతమందికే ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే నెక్స్ట్ సీఎం చెప్పేస్తాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు మేము జగనే కావాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు నాయుడు ఎవరైనా ఒకటే కదా. నెక్స్ట్ సీఎం అంటే జగన్. ఎందుకని అంటే హోప్స్ ప్రెజెంట్ లేటెస్ట్ కోరుకుంటున్నారు కాబట్టి లేటెస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఆయన దానికోసం అనుకుంటున్నారు. మ్యాక్సిమం సర్వే మటుకు అలాగే ఉంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు జగన్ వస్తే బాగుంటుంది. ఎవరైనా మారితే మళ్ళీ చూస్తారుగా, వీళ్ళు వచ్చేది వాళ్ళు వచ్చేది, అప్పుడు దాన్ని బట్టి చూసి ఆయనే రావాలండి. పబ్లిక్ ఏం చెబుతాం సార్. నాకు జగన్ అన్న వస్తే బాగుంటుందండి. మనకి జగన్ వస్తేనే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం సార్. ఒక జగన్ వస్తే చేస్తాడని నమ్మకం ఉంది మాకు. అట్లా ప్రభుత్వంకు ఎవరు వచ్చినా చేసినా ప్రజలకు మంచి చేసే వ్యక్తి కావాలని కోరుకుంటారు. స్టేట్ లో చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కావాలి అభివృద్ధికి. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు రావాలా. మేము చంద్రబాబు నాయుడు సీఎం గా. మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు చేశాడు కాబట్టి, చేసినా చేయకపోయినా మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తే చేసే పనులు కొద్ది పనులైనా పూర్తి అవుతాయని నా అభిప్రాయం. ఎవరు వచ్చినా పర్లేదులయ్యా, ఎవరు వచ్చినా కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకోవాలి, మేము చేసుకునే పనులు మేము చేసుకోవాలి. మేము కూలి చేసుకునే వాళ్ళని కూలి మానుకోగా. జగన్కి చంద్రబాబుకి మర్చిపోకూడదు ముద్ద ఒకటి. సింగిల్ గా పోటీ చేస్తే ఓటు కొట్టేది వాళ్ళకే. జగన్ వస్తేనే బాగుంటుంది. మాకు అభిమానం అంటే మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఎవరంటే జగన్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. నేను రావాలనుకుంటున్నాను. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది అంటే ఆయన ప్రభుత్వాన్ని ఒకసారి చూడాలి. జగన్ గానీ పవన్ కళ్యాణ్ గానీ వస్తాడు, చంద్రబాబు రాడు. సీఎం గా మాత్రం జగనే 100% వస్తాడు. వైఎస్ జగన్ వస్తాడని అందరూ అనుకుంటున్నారు. వైఎస్ జగన్ వస్తేనే మంచిదయ్యా. జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వచ్చి చేస్తే బాగుంటుంది, చేస్తానని చెప్తున్నాడు కదా. జగన్ సీఎం అయితే బాగుంటుంది. కొత్త సీఎం ని చూడాలండి. ఎవరైనా ఆస్తులు వారసత్వమేగా వాళ్ళు. మాకు బయట వాళ్ళు పవన్ కళ్యాణ్ అస్మంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. మాకు చంద్రబాబు నాయుడు రావాలా. నెక్స్ట్ సీఎం జగన్ వస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. ఒకసారి మార్పు కోరుకుంటున్నారు జనాలు. జగనే రావాలా. చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ గానే ఉంటుంది. ఉన్నాయి మొత్తం వాళ్ళ ప్రభుత్వాలన్నీ అంతే. వయసు అంతా ఇప్పుడు అయింది 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వయసు ఉంది, డబ్బు ఉంది, రాజకీయాలు రావడానికి ఆస్కారం ఏంది. సరే వాళ్ళ నాన్న సీఎం, ఇతను సీఎం అయ్యే వ్యామోహం అంటే ఇప్పుడు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. జనాల కోసం ఎందుకు ఇంత దూరం పాదయాత్ర చేయటం. అందువల్ల కష్టపడుతున్నాడు. చంద్రబాబుని ఎన్నిసార్లు చూస్తారు, మీరు చూస్తున్నారు, ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? పాజిటివ్ ఎంత ఉంది, నెగిటివ్ ఎంత ఉంది, మీరు కంపేర్ చేసి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ జగన్ వస్తే బాగుండేది. నెక్స్ట్ సీఎం చేసేదానికి సీఎం కావాలంటే ఈయన చేస్తాడు, కానీ కొన్ని కొన్ని చేయట్లేదండి. జగనే రావాలనుకుంటున్నామండి. అవును, చంద్రబాబు వస్తే బాగుంటుంది. వైఎస్ జగన్ మామూలు ఈయన బాగుంది కదా పరిపాలన. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. జగన్ గారే కావాలనుకుంటున్నాం అనుకో, ఒకసారి చూడాలిగా. ఈయన పరిపాలన పర్వాలేదు. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వస్తే పనులు అవుతాయి, జగన్ వస్తేనేమో ఆలస్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే పరిపాలన బాగుండిద్ది. నెక్స్ట్ సీఎం అంటే పేదవాళ్ళకి వేసుకుని కావాలి సార్. ఇది మేము జగన్ వేద్దాం అనుకున్నాం. వైఎస్ఆర్ జగన్ సీఎం కంటే మన అన్నీ ఆగిపోతాయి. ఏదైనా వేరే వాడిని ఎన్నుకుంటే ఇవన్నీ తెస్తే ముఖ్యంగా బాగుంటాయి. చంద్రబాబు వస్తే కొంచెం బాగుంటుంది. నా అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకుంటున్నా. జగన్ అంటే మాకు ఇష్టం. నాకు చంద్రబాబు. చంద్రబాబు అనుభవం ఉన్నాడు, చేస్తున్నాయి సగంలో ఉన్నాయి కదా, అందుకోసం చంద్రబాబు ఈజ్ ద అల్టిమేట్. డెవలప్మెంట్ అవన్నీ కంటిన్యూ కావాలంటే చంద్రబాబు నాయుడు కూడా వస్తేనే వీలవుతుంది, లేకపోతే ఇబ్బంది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బెటర్. జగన్ కావాలి. ఈసారి జగన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు మొదలు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడే రావాలనుకుంటారు జనాలు. ఇప్పుడు పెద్దలుగా వాడు కాబట్టి పెద్దలుగా చంద్రబాబు వస్తే మేలు అనుకుంటున్నాం. జగన్ అయితే బాగుంటారు. నెక్స్ట్ సీఎం గా చంద్రబాబు నాయుడు అనుకుంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ వాళ్ళు ఖర్చు చేయాలన్నా, మంచి పని ఏందన్నా, ఒకవేళ మళ్ళీ రాజధాని పూజ కావాలన్నా చంద్రబాబు వస్తే మళ్ళీ పని అయ్యేది. ఎక్కడ బట్టి నా జగన్మోహన్ రెడ్డి సరైన పరిపాలన చేస్తారని ఆయన మీద నమ్మకం మీద జగన్. హామీలు, నవరత్నాలు హామీలు కానీ ఏమి కానీ అన్ని చేస్తానన్నాడు. జగన్ గారు అయితే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. అతని వల్ల రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అతని వల్ల సాధ్యపడుతుంది. ఇంకా వేరే వాళ్ళు జగన్ కానీ పవన్ కానీ వస్తే వాళ్ళ వల్ల ఏ గొర్రెపేకి కూడా తెగదు. చంద్రబాబు నాయుడు రావాలి. జగన్ వస్తే బాగుంటుంది. ఏం చెప్పమంటాయా, రోడ్డు ట్యాక్సులు అంటాడు, అయ్యా అంటాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. జగన్ రావచ్చు అనుకుంటున్నాను. మార్పు అనేది ఉండాలి కదా మరి. ఎందుకంటే ఒకసారి 3 సార్లు చూసాం పెద్ద ఆయన. జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేయబోతున్నాడు ఏపీ రాష్ట్రంలో. 95 to 120 లోపు వస్తాయి. మాకు జగన్ వస్తే బాగుంటుంది అండి. చంద్రబాబు నాయుడు అండి. జగనే సీఎం గారు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. జగన్ వస్తే యూత్ బాగుంటుంది. ఎవరైనా బాగా చేసేవాళ్ళు చంద్రబాబే వస్తాడే అనుకుంటున్నాను. జగన్ గారు అంటే ఆయన చూస్తే పర్వాలేదు, కింద అంటే అసలు ఎవరు పడుచుకోవట్లేదు. చంద్రబాబు నాయుడే వస్తాడు మళ్ళీ. జగన్ వస్తే బాగుంటుంది. నాకు తెలిసి అయితే వైసీపీ వచ్చింది అనుకుంటున్నాను. మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుందండి. మా జగన్మోహన్ రెడ్డి రావాలండి. జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక అవకాశం ఇద్దామని, ఎట్లా ఉంటుంది చూద్దామని. బాగా మారితేనే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఎవరైనా అనుకుంటున్నారు కదా మళ్ళీ నేను వస్తాడని. చంద్రబాబు నాయుడు గారు జగన్ వస్తే బాగుంటుంది. అంటే మొత్తం జగన్ చేస్తాయి, చెప్పి చేస్తాడని నమ్మకం. నెక్స్ట్ ఏమో పాత అయినట్టు బాగుంటుంది. చంద్రబాబు ఖచ్చితంగా వస్తాడు. అయితే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు, లేకపోతే ఆ పార్టీ ఇది కాదు. నేను వేరే దళిత బహుజన్ సమాజ్ పార్టీ లీడర్ని నేను. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఇప్పుడు రాజధాని నిధులు లేని ఈ రాష్ట్రంలో తన అనుభవంతో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకుండా అమలు జరుపుతూ ప్రజల హృదయాలు దోచుకున్నాడు. ఖచ్చితంగా ఈసారి మాత్రం చంద్రబాబు గారు రావాలి, వస్తేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఉన్న స్టేటు సమస్యలను బట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని అనుకోవటం. జగన్ అనుకుంటున్నాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కూడా రావు. జగన్ ఆబ్వియస్లీ. జగన్ వీ కెన్ సీ దట్ నా చంద్రబాబు నాయుడు వాట్ ఈస్ దే విల్ డూ, వితౌట్ నథింగ్ దే విల్ డూ. దట్స్ వై వీ కెన్ నెక్స్ట్ టైం జగన్. ఎవరు వచ్చినా చేసేది ఏముంది, జనాలు ఎవరు ఓట్లు గెలిపిస్తే వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా మంచి చేస్తే బాగుండని, అంతకు మించి ఏం లేదు. కనబడుతుంది ఒకసారి టీవీలో కనబడుతుంది, పేపర్లో కనబడుతుంది, కంటికే కనబడట్లా. జగన్ వస్తేనే బాగుంటుంది. అది మనకు తెలియదు, దానివల్ల కాదు. మేము జగన్ వస్తే బాగుంటుంది. ఇతను చూసాం కాబట్టి నెక్స్ట్ అతను కూడా ఒకసారి చూసి లోటుపాట్లు అనేది తెలుస్తుంది. నేను చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు బాగున్నాయి, నచ్చాయి. అండ్ ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నాడు, యూత్కి ఎంప్లాయబిలిటీ ఉంటుంది. ఈ రీజన్స్ వల్ల తీసుకొస్తాం ఛాన్స్ ఇద్దాం అనుకోండి. నేను చంద్రబాబు నాయుడు వస్తే జగన్ వస్తే బాగుంటుంది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ జాబ్లే ఇంటింటి జాబ్ అన్నాడు. ఏ జాబ్ ఏది, జాబులు ఇస్తే ఈ డ్రెస్ ఎందుకు, మాకు పెట్రోల్ బంకులు చేసుకునేది ఎందుకు, ఖమ్మంగా జాబ్ ఏదో చేసుకోపోయాము, డిగ్రీ చదివి ఉన్నాం. చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు ఇంకా చంద్రబాబు వస్తే బాగుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. ఎవరు వచ్చేది టీడీపీ వస్తుంది. ఎవరు రాకుండా కూడా అనుకున్నాం. పాలిటిక్స్ అనేది వేస్ట్ అసలు, ఎవరు నమ్మకూడదు అసలు. పక్కా తెలుగుదేశం 20 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరిగింది. నెక్స్ట్ సీఎం ఆయనే. జనార్దన్ వస్తే బాగుంది అనుకుంటున్నామండి మేము. నెక్స్ట్ సీఎంగా మన పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామన్నా. జనసేన ఆయన కొత్త పార్టీ పెట్టాడు కదా, ఆ కొత్త పార్టీ పెట్టడంలో ఆయన నిజాయితీ ఏదైనా కానీ బయటపడేటట్టు ఉంది. అందుకని ఆయన గెలిపిస్తే బాగుంటుందని మా యూత్గా మా మాటగా చెప్తున్నా. ప్రస్తుతానికైతే ఉన్నోళ్ళే వస్తేనే బాగుంటుంది. ఒక పక్క రాష్ట్రం అయితే ఇడిపోయింది, మళ్ళీ కొత్త రాష్ట్రం మనం ఏర్పడాలంటే మనం వండిపోయి బట్టలతోటి మనం వచ్చాం బయటికి. మనం అందరం మళ్ళీ అభివృద్ధి చెందాలి చేయాలి అంటే పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీకైనా సరే ఓట్లేసి గెలిపించుకొని ఆ క్యాండిడేట్ని మనం అందరం కూడా బాగా డెవలప్ చేసుకోవాలంటే కొంత దుర్మార్గులు ఉన్నారు. భూమి కబ్జా చేసేవాళ్ళు కానీ, ఇసుక దొంగ కానీ, రకరకాల దొంగలు ఉన్నారు. ఆ దొంగలు కూడా వేరేసేసి పక్కన నెట్టేసేసి బాగా మంచిగా చేసుకుంటే మన రాష్ట్రం బాగుపడుద్ది, మన పార్టీ నాయకుడు బాగుపడతారు. ఏ పార్టీ అయినా మాకు బాగలేదు. జగన్ అనే రావాలి నాకు. ఎవరైనా కొత్తగా ఇప్పుడు ఛానల్ చేశారు కాబట్టి ఎవరైనా కొత్తదనే కోరుకుంటారు. ఇంకోళ్ళు అయితే ఎలా ఉంటుంది అనేది, ఈ పరిపాలన ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉన్న పార్టీని బట్టి వైఎస్ఆర్ బాగానే ఉన్నాడు. అదే సార్ చంద్రబాబు నాయుడు రావాల. జగన్ జగన్ ఆయన పనులు బాగా చేపిస్తాడు కదా, జగనే రావాలి కోరిక అందరికి. జగన్కి నెక్స్ట్ చంద్రబాబు అయితేనే ఈ పనులన్నీ పూర్తి అవుతాయి అని అనుకుంటున్నాము. జగన్ వస్తే బాగుంటుంది. ఏమో అంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు అలానే ఉంటుందని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.